నమస్తే అండి, సీతా సాల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తున్నా. ఇది ప్రోటీన్ లడ్డు అండి. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముందుగా ఒక కడాయి తీసుకుని 2 నిమిషాలు వేడైన తర్వాత 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలండి. మీడియం మంట మీద వేయించుకోవాలి. మనకి స్మెల్ తెలుస్తుంది వేగినట్టు. తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత చియా సీడ్స్ అండి, అదే కప్పుతోటి. ఇవి కూడా మీడియం మంట మీద వేయించుకుని అదే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వాల్నట్స్ అండి, అదే కప్పుతో. పెద్ద మంట పెట్టుకోకూడదండి, మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇందులో ఏ ఒక్క రకం లేకపోయినా పర్లేదండి, చేసుకోవచ్చు ఈ లడ్డు. అవి కూడా ఈ బౌల్లో వేసేసుకుని జీడిపప్పు వేసుకున్నానండి, అదే కప్పుతోటి. మనకి గోల్డ్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు అవి కూడా ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. బాదం వేసుకోవాలండి, అదే కప్పుతోటి. కప్పు ఫుల్గా వేసుకున్నా పర్లేదండి బాదం. మీడియం మంట మీద 5 నిమిషాలు టైం పడుతుందండి మనకి వేగేటప్పటికి. ఇవి కూడా ఆ బౌల్లో వేసేసుకోవాలి. గుమ్మడి గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు పెద్ద మంట పెట్టి వేయించుకోకూడదండి, చిన్న మంట మీద వేయించుకోవాలి, మీడియం మంట మీద. అదే కప్పుతో పుచ్చగింజలండి. అవి కూడా వేగిన తర్వాత ఈ బౌల్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఈ బౌల్లో వేసేసుకున్నాక 1-10 నిమిషాల్లో చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పెట్టుకోవాలి. పౌడర్ కింద ఉంటుందండి. మిక్సీ పెట్టిన దాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని 25 ఖర్జూరాలు వేసుకున్నానండి నేను దీనికి. గింజ తీసేసుకుని ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. ఆ పౌడర్లో వేసేసుకోవాలి. 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మీరు చూసి వేసుకోండి నెయ్యి. మనకి బౌల్స్ కింద చేసుకుంటాం కదండి, ఇలా అలా ముద్ద కింద అయ్యేలా చూసి వేసుకోండి. నెయ్యి ఎక్కువ పట్టదండి. అంతేనండి, 1 అరగంటలో చేసేసుకోవచ్చు ఈ లడ్డు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.